ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హేమనందిని. ఇవాళ వీడియో వచ్చేసరికి పన్నీర్ కర్రీ డాబా స్టైల్ అండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కళాయి పెట్టుకొని కళాయిలో వచ్చేసరికి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే నేను ఫోర్ నెంబర్స్ పన్నీర్ కర్రీ దాన్ని చేస్తున్నాను. 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వచ్చేసరికి మనం ఆయిల్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు ఫ్రెండ్స్, ఎక్కువ కలిపితే మళ్ళీ గుండె అయిపోతుంది. పన్నీర్ కూడా మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే ఏంటంటే మనకి పన్నీర్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది, స్క్వేర్లో కూడా క్యూబ్స్లా చిన్న చిన్నగా అయిపోతాయి. అందుకనే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువగా ఫ్రై అయితే మనకి గట్టిగా అయిపోతుంది పన్నీరు. లైట్ ఫ్రై అంటే మనకి అటు బాగా మెల్ట్ అవ్వకుండా, అదే గుండె అవ్వకుండా ఉంటుంది, పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. అందుకనే ఇలా ఫ్రై చేసుకుని పన్నీర్ అంతా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మనకి ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెట్టుకొని ఒక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత మనం ఒక 50 గ్రామ్స్ వరకు జీడిపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. 50 గ్రామ్స్ జీడిపప్పు తీసుకొని అది కూడా, అలాగే 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, జీడిపప్పు అనేది మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతుంది మనకి. ఈ విధంగా ఫ్రై అయినాక మనం ఒక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మసాలా సామాన్లు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనుకోండి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ అంత అయితే అంత టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా మనం 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం ఆనియన్ వేగినాక ఆనియన్ మనం అటు ఇటు అలా కదుపుతుంటే బాగా, అంటే మొత్తం అన్నీ మనకి ఫ్రై అవుతాయి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫ్రై అవ్వకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తుండగా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం టమాటా ఇందాకలా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ టమాటా ప్యూరీ అనేది మనం వేసుకుందాం. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేద్దాం. ఇది కూడా మనం బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో బాగా ఫ్రై అయింది కదా, కొంచెం పచ్చిమిర్చి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి 1 స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అలాగే మనం కారం కూడా వేసుకుందాం. కారం వచ్చేసరికి 2 స్పూన్స్ ఫ్రెండ్స్. కారం 2 స్పూన్స్ వేసుకొని మనం కొంచెం బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం. నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను, మర్చిపోయాను, అందుకే మీకు చెప్దాం. మళ్ళీ కొంచెం వేసాను లైట్గా, సాల్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 కప్ పెరుగు. చాలామంది క్రీము, బటరు యూజ్ చేస్తారు. మా హస్బెండ్ వచ్చేసరికి బటరు, క్రీము, అసలు నెయ్యి అవనేది ఏవి తినరు, అందుకని నేను పెరుగు యూజ్ చేస్తున్నాను. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. అందుకనే ఈ మనం పెరుగు వేసుకున్నాం కదా, ఇదంతా బాగా పెరుగు అనేది మనకి ఆ మసాలాలో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చూస్తున్నారు ఈ విధంగా మనకి అసలు పెరుగు అనేది బాగా ఇదైపోవాలి. అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఒక 5 మినిట్స్ అనేది మనం మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ మూత పెట్టుకున్నాక మళ్ళీ తీసి చూస్తే ఈ విధంగా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది. పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మన ఈ స్టేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం. జీడిపప్పు యాడ్ చేసుకున్నాక మనం పన్నీర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పన్నీర్ కూడా వేసుకున్నాక ఇవి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పక్కన ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ఒక 1 టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. కొంచెం పన్నీర్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే మనం వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కస్తూరి మెంతి వచ్చేసరికి 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్,
బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక మనం కొత్తిమీర కూడా పక్కన కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా ఇప్పుడు మనం పైన వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకున్నాక మనం సర్వ్ చేసుకుంటే ఇది అన్నంలోకైనా రోటీలోకైనా దేనికైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ ఐటమ్స్ బయట నుంచి తెచ్చుకోవాల్సిన లేదు, ఓన్లీ పన్నీర్ ఒకటే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో మిగతా ఆనియన్స్ పెరుగు అన్నీ అంటే ఇంట్లోనే ఉంటాయి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా క్విక్గా తయారైపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.